పరుగులు తీసి లక్షల కృషి. స్వదేశీ జాగరణ్ మంచ్ నిర్వహిస్తోన్న స్వదేశీ మేళాలో పాల్గొనడం ఆనందదాయకంగా ఉందని గంగోత్రి న్యూట్రియంట్స్ అండ్ ఫర్టిలైజర్స్ జనరల్ మేనేజర్ సయ్యద్ రజాకర్ అన్నారు. సేంద్రియ ఎరువుల రంగంలో గత 14 ఏళ్ల నుంచి రైతాంగానికి ఎనలేని సేవలు చేస్తున్నామని ఆయన తెలిపారు. రసాయనిక ఎరువులతో నేల సారవంతం దెబ్బతింటోందన్న ఆయన, గత 6 దశాబ్దాల నుంచి రసాయనిక ఎరువులు విపరీతంగా వాడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. భూ నిస్సారం తగ్గించేందుకు రైతన్నలు సేంద్రియ ఎరువులు వాడాలంటున్న గంగోత్రి న్యూట్రియంట్స్ అండ్ ఫర్టిలైజర్స్ జనరల్ మేనేజర్ సయ్యద్ రజాకర్ తో మా హైదరాబాద్ ప్రతినిధి రచన ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ రచన. ఈ రోజు మనము పీపుల్ ప్లాజాలో స్వదేశీ మేళా దగ్గర నుంచి మనము గంగోత్రి న్యూట్రియన్స్ అండ్ ఫర్టిలైజర్స్ దగ్గర అయితే ఉన్నాము. మరి ఇక్కడ మనకు మేనేజర్ కి సంబంధించింది. రజాకర్ సార్ అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. సార్, హాయ్ సార్. హాయ్ మా. నమస్తే. బాగున్నారమ్మా? సార్, గంగోత్రి న్యూట్రియన్స్ అండ్ ఫర్టిలైజర్స్, సో దీని గురించి మీ మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? గంగోత్రి న్యూట్రియన్స్ అండ్ ఫర్టిలైజర్స్ గురించి చెప్పే ముందు, ఈ స్వదేశీ జాగరణ మంచి వారు నిర్వహిస్తున్న ఈ స్వదేశీ మేళలో గంగోత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేము ఈ మేళలో పార్టిసిపేట్ అవ్వటము మాకు చాలా ఆనందదాయకంగా ఉందమ్మా. ముఖ్యంగా గంగోత్రి న్యూట్రియన్స్ అండ్ ఫర్టిలైజర్స్ 14 సంవత్సరాల క్రితం రైతాంగానికి ఎనలేని సేవ చేయాలి, రైతాంగానికి నాణ్యమైనటువంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ సేంద్రియ ఎరువులు అందజేయాలనే ఉద్దేశంతో ఈ గంగోత్రి న్యూట్రియన్స్ అండ్ ఫర్టిలైజర్స్ను స్థాపించడం జరిగింది. దీంట్లో ఎందుకు ఈ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వాడాలి ప్రతి రైతు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే 5-6 దశాబ్దాల నుంచి ఈ రసాయనిక ఎరువులు విపరీతంగా మనం వాడుతూ వస్తున్నాం. ఈరోజు చూసుకుంటే భారతదేశంలో 5 కోట్ల మెట్రిక్ టన్నుల రసాయనిక ఎరువులను వాడుతున్నారు. ఈ 5 కోట్ల మెట్రిక్ టన్నులు అంటే మీరు దాని పరిమాణాన్ని ఊహించుకుంటేనే మనకు భయం వస్తుంది. అంటే ఇంత పరిమాణంలో మన భూమిలో ఈ కెమికల్స్ కలుస్తున్నాయి, దానివల్ల భూమి కూడాను నిస్సారమవుతుంది. తర్వాత దాని భూమిలో ఎప్పుడైతే మొక్క పీల్చుకునేది 20-30% పీల్చుకుంటుంది, మిగిలిందంతా కూడాను మైనింగ్ లాగా తయారైపోయి ఒక ఆ భూమిలోనే ఉండిపోతాయి. ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ కెమికల్స్ మీ భూమిలోకి ఇంకిపోయి భూమిలో ఉన్న గ్రౌండ్ టేబుల్ వాటర్ టేబుల్ కూడాను కలుషితం అవుతుంది. అంటే వాటర్ కలుషితం, నీరు కలుషితం అవుతుంది, భూమి కలుషితం అవుతుంది, వాతావరణం కూడా కలుషితం అవుతుంది. దీని అన్నింటినీ మనం నివారించుకోవాలంటే ప్రత్యామ్నాయ మార్గం ఏమిటి? సేంద్రియ ఎరువులు, ఆర్గానిక్ ఫామ్లో మన ఎరువులను తయారు చేసి రైతాంగానికి అందిస్తే క్రమంగా, అంటే ఓవర్ నైట్గా నిన్న యూరియా డిఏపి వేశారు ఇది మానేసేసి మీ రసాయన ఇది మన ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వేయండి అంటే రైతులు కూడాను మారరు. ఎందుకంటే దీంట్లో మంచితనము, మంచి ఫలితం ఉంటుంది, ఓవర్ నైట్గా కనపడదు. రైతుకు ఏంటి, ఫస్ట్ భూమి శుద్ధి జరగాలి. భూమి శుద్ధి జరగాలంటే మన ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ క్రమంగా వాడుతూ ఉంటే ఆ కెమికల్స్ అన్ని వాటి ఎఫెక్ట్ తగ్గిపోయి మా భూమి గుల్లబారి వర్షము పడ్డప్పుడు నీళ్లు కూడాను పట్టి ఉంచే గుణము భూమికి కలుగుతుంది. అదే రసాయనిక ఎరువులు వాడినప్పుడు ఏమవుతుందంటే ఒక క్రస్ట్ లాగా ఫామ్ అయిపోయి వర్షం పడినప్పుడు ఒక తేట మాదిరి భూమి పైన జరిగి పడ్డ నీళ్లు కూడాను పైన కొట్టుకొని వెళ్ళిపోతాయి, భూమిలోకి నీళ్లు ఇంకవు. కాబట్టి ఈ మన ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వాడినప్పుడు భూమి యొక్క భౌతిక స్థితి డెవలప్ అవుతుంది. ఇంకొక విషయం మీకు ఏమి చెప్పాలంటే మన ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వల్ల భూమిలో కార్బన్ శాతాన్ని పెంచుతుంది. అంటే కార్బన్ ఎక్కువ ఉంటుంది, కార్బన్ అనేది ఎక్కువ ఉంటుంది. కార్బన్ ఉంటేనే భూమిలో ఉన్న కోటానుకోట జీవరాశులకు అది ఒక ఆహారం. అవి ఎప్పుడైతే జీవరాశులు సజీవంగా ఉంటాయో అప్పుడే మన పైరు సారవంతంగా ఉన్నట్టు, మన భూమి యొక్క సారవంతంగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి. ప్రోడక్ట్స్ మా మేము తప్పకుండా మేము మా కంపెనీలో మొట్టమొదటిసారి ఈ భూసుధారిణి త్రిగుణ అని ఇంకొక బ్రాండ్ ఉందండి, ఇది త్రిగుణ. ఇవి రెండు వచ్చేసి కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, ఇది సెకండరీ న్యూట్రియంట్స్ అంటే అని చెప్పేసి అంటారు. తర్వాత ప్రైమరీ న్యూట్రియంట్స్ లో ప్రామమ్మ అంటే భాస్వరం అని పూర్తిగా ఆర్గానిక్ ఫామ్ లో మొక్కకు అందుతుంది, 100% మొక్కకు అందుతుంది. అదే రసాయనిక ఎరువుల్లో కూడాను డిఏపిలో 20-20-20లో ఉన్న భాస్వరము
20-30% మాత్రమే మొక్కకు అందుతుంది, మిగిలింది ఇందాక చెప్పాను నేను, భూమిలో స్థిరీకరించబడుతుంది. మన ఆర్గానిక్ ఫామ్లో ఉన్న ప్రాములో ఉన్న భాస్వరము పూర్తిగా 100% నీటిలో కరిగి మొక్కకు అందుబాటులో వస్తుంది. తర్వాత అతి ముఖ్యమైనటువంటి ఇంకోటి పోషక పొటాష్. ఈ పొటాష్ గురించి మీకు చెప్పాలంటే, మొన్న రష్యా ఉక్రెయిన్ వారప్పుడు ఈ పొటాష్ ముఖ్యంగా కెమికల్ పొటాష్ 100% మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. ఈ విదేశాల నుంచి అప్పుడు వారప్పుడు రానప్పుడు రైతులందరూ కూడాను చాలా కంగారు పడేది. ఎందుకంటే పొటాష్ పంటలో పంట ఉత్పత్తిలో పొటాష్ యొక్క ప్రాముఖ్యత చాలా ఉన్నదన్నమాట. పంట నాణ్యంగా రావాలన్నా, తర్వాత చీడపీడలను తట్టుకోకుండా నిలబడాలన్నా పొటాష్ కావాలి. మరి దానికి ప్రత్యామ్నాయం ఏమిటి? మనము స్వదేశీగా మన 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 దగ్గర ఉన్న వనరులతోటే ఈ దీన్ని ఈ చెరుకు మడ్డితోటి ఈ పొటాష్ డిరైవ్డ్ ఫ్రమ్ మొలాసెస్ అని ఇక్కడ కూడా ఇచ్చాము. ఇది ఎఫ్సిఓ స్టాండర్డ్స్ ప్రకారంగా 14.5% పొటాష్ ఉంటుంది. ఈ మేళా నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా వివరించడం జరిగింది. సో చూసారు కదా, గంగోత్రి న్యూట్రియన్స్ అండ్ ఫర్టిలైజర్స్ దగ్గర నుంచి ప్రతి ఏదైనా కూడా న్యాచురల్ గా కెమికల్స్ అసలు కలవని అయితే చాలా వివరంగా చాలా చక్కగా అయితే చెప్పడం జరిగింది. సో స్వదేశీ మేళా నుంచి యాంకర్ రచనతో కెమెరామెన్ వరుణ్. We bulletin updates. Keep watching 16.